హాయ్ ఫ్రెండ్స్ ఐ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిస్కషన్ చేసేది ఏంటిది అని అంటే పటియాల లోకోమోటివ్ వర్క్స్ నుంచి మనకి వచ్చిన అప్రెన్షిప్ నోటిఫికేషన్స్కి మనము అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాము సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ డిస్కషన్ చేసే ముందు మీతో ఒకసారి నేనైతే ఈ నోటిఫికేషన్ గురించి చెప్తాను అనమాట జస్ట్ మెయిన్ ఇంపార్టెన్స్ ఒక టూ త్రీ టూ టు త్రీ పాయింట్స్ ఉన్నాయి అయితే నేను మీతో డిస్కషన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఏదైతే మనం మెయిన్ వెబ్సైట్లో అయితే ఉన్నామో నేను ఆల్రెడీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఒకసారి నోటిఫికేషన్లో మీకు తీసుకెళ్ళి జస్ట్ కొన్ని పాయింట్స్ అయితే డిస్కషన్ చేస్తాను అన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ ఇదైతే నోటిఫికేషన్ అనమాట నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్గా మనకి పదహారో తారీఖు పదకొండు నెల వరకు అయితే మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇంకా అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలో ఇక్కడ ఇచ్చారు ఇచ్చే ముందు మీరైతే వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇచ్చారు ఈ ట్రేడ్స్లో అయితే ఉన్నాయి టోటల్గా టూ నైంటీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇవైతే గమనించండి ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి డెఫ్ పీపుల్స్ గురించి అంటే విజువల్లీ ఇంపేర్డ్ పీపుల్స్ ఉంటారుగా వాళ్ళ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఎన్సీవిటీ కానీ ఎన్టీసీ కానీ పిఎన్టీసీ కానీ ఎస్సీవీటీ కానీ ఈ సర్టిఫికేట్స్ అయితే ఉండాలన్నమాట ఓకేనా సో ఈ సర్టిఫికేట్స్ ఆల్మోస్ట్ ఏంటిది అనేది ఐటీఐ చేసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మనం అప్రెండ్షిప్లో అయితే మనం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసే ఉండాలి అని అంటున్నారు ఓకే సో ఇంకా అలాగే చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మెయిన్గా సర్టిఫికెట్స్ మీకు అడుగుతున్నారు ఓకే సో మీకు స్టైఫ్యాండ్ ఎంత వస్తుంది అని అంటే సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా అయితే మీకు స్టైఫ్యాండ్ ప్రొవైడ్ చేస్తారు నెలకి జీతం అనమాట ఓకేనా ఇంకా సర్టిఫికేట్స్ అయితే మనకి ఈ విధంగా అడిగారు టెన్త్ మేమో కానీ ఎన్టీసీ మేమో కానీ ఇంకా మీకు సెమిస్టర్ వైజ్ మేమోస్ కానీ సిఎంఎం అంటే కన్సల్టిటేట్ మార్క్స్ మేమో అనమాట సెమిస్టర్ వైజ్గా మనకి మార్క్స్ వస్తాయి చూడండి ఆ మార్క్స్ అయితే ఖచ్చితంగా ప్రొడ్యూస్ అయితే చేయాలి మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా తీసుకెళ్ళాలి ఇంకా ఈ డీటెయిల్స్ అన్ని పూర్తిగా అయితే దీంట్లో ఇచ్చారు ఈ పీడిఎఫ్ కావాలంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ సైట్లో అయితే ఉన్నాం అనమాట ఇప్పుడు మనము దీంట్లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసేస్తాము సో అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీరు కొంచెం జూమ్ చేసి చూస్తే న్యూ యూజర్ అని ఉంది కదా ఇది ఈ రిజిస్ట్రేషన్ అయితే మనం క్లిక్ చేయాలి ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఉంటే మాత్రం ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు గో ఆన్ చేస్తే మీరు నెక్స్ట్ స్టేజ్కి అయితే ఎంటర్ అయిపోతారు అనమాట ఇప్పుడు ఇవేవి లేవు జస్ట్ మీరు ఇప్పుడు అప్లై చేస్తున్నారు అనుకున్నట్లయితే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా దీన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేస్తే మాత్రం మీరు ఇప్పుడే అప్లై చేస్తున్నారు కాబట్టి దీనికి అయితే వర్తిస్తుంది ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది ఈ పేజ్లో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు సో దీనికి ముందు మీరేం చేస్తారు అంటే రైట్ సైడ్లో మీకు టాప్ కార్నర్ ఇంకా డిస్ప్లే మీద ఈ యామ మార్క్ కానీ త్రీ డాట్స్ కానీ కనిపిస్తుంది అనమాట దాన్ని క్లిక్ చేసి మీరు ఏం చేయండి అని అంటే మీది డెస్క్ టప్ సైట్ యాక్టివేట్ అయితే చేసుకోండి ఓకే సో యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు ఇలా కంఫర్టబుల్గా అయితే కనిపిస్తుంది ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే లాగిన్ నేమ్ మీ నేమ్ ఏంటిది కావాలి అనుకున్నట్లయితే అదైతే ఎంటర్ చేసేసుకోండి ఓకే సో క్యాండిడేట్ నేమ్ మీ పేరు అయితే ఇది రాసేయండి టెన్త్ మేము ప్రకారము ఆ తర్వాత మీ సిటీ ఏంటిది అనేది అయితే మీరు రాసేయండి మీది మండల్ కానీ డిస్టిక్ కానీ ఏదైనా రాయొచ్చు ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ రాసేసుకోండి తర్వాత మీ ఇమెయిల్ ఐడి అయితే రాయండి ఈమెయిల్ ఐడి రాసి సేవన్ చేయాలి ఓకే సో సేవన్ చేశాక మీకు ఒక యూజర్ నేమ్ అయితే వస్తుంది మనం ఫస్ట్ డిస్కషన్ చేసుకున్నాం కదా సో అందులో మనం ఎంటర్ చేసుకొని మళ్ళీ లాగిన్ అవ్వాలన్నమాట ఓకేనా సో ఈ విధంగా అయితే చేస్తాం సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనము నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసుకుందాం దీని తర్వాత ఏమొస్తుంది నేను రాసాం రైట్ సైడ్ మనకి ఆ పేరు ఆల్రెడీ అవైలబుల్ ఉందా లేదా అనేది అయితే చూపిస్తుంది అవైలబుల్ లేకపోతే మాత్రం మీరు ఆ విధంగా సేవ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము లాగిన్ చేయడానికి ఏం చేయాలి అంటే మనము అలా సబ్మిట్ చేసేసాక మనం ఈమెయిల్ అయితే చెక్ చేసుకోవాలి ఈమెయిల్ ఐడిలో మనకి మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇస్తారు ఓకే సో అదే యూజర్ నేమ్ ఇక్కడ రాయాలి ఆ తర్వాత పాస్వర్డ్ ఇక్కడ రాయాలి రాసిన తర్వాత గో అయితే చేయాలన్నమాట ఇలా చేసి మనమైతే అప్లికేషన్ పేజ్లోకి అయితే లాగిన్ అనమాట ఆ విధంగా మనం అయితే అప్లికేషన్ అయితే చేసేసుకుందాము సో ఫ్రెండ్స్ మనం ఈ విధంగా అయితే అప్లికేషన్ చేసుకుంటాం అనమాట మీకు ఇంకా నెక్స్ట్ స్టేజెస్ కావాలి అనుకున్నట్లయితే జస్ట్ కామెంట్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్లోకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేపించండి సో ఫ్రెండ్స్ బై బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ అప్డేటెడ్ నోటిఫికేషన్ వీడియో థ్యాంక్ యూ ఆల్